నమస్తే, వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. కపిలేశ్వరం మండలం పడమర కండ్రిక గ్రామ సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో పాడి ఆవు సజీవ దహనమైంది. మరో మూడు గేదెలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సుమారు 5 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు కన్నింటి పర్యంతమయ్యాడు. బాధిత పాడి రైతు రావూరు వెంకటకృష్ణ కథనం ప్రకారం బుధవారం తెల్లవారుజామున ఆవును గేదెలను కట్టేసి నీళ్లు పెట్టి మేత వేసి దోమలకు పొగవేసి ఆ నిప్పును ఆర్పేసి ఇంటికి వెళ్ళాడు. అంతలోనే పశువుల పాక కాలిపోయిందని ఇతరులకు తెలియచేయగా వచ్చి చూసేసరికి పశువుల పాక దగ్నమవడంతో పాటు పాకలోనే ఒక ఆవు సజీవదహనమైంది. మూడు గేదెలకు తీవ్ర గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి పశువుల పాక పూర్తిగా దగ్నమైంది. అయితే అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనేది తెలియరాలేదు. సంఘటనా స్థలాన్ని పశు సంవర్ధక శాఖ అధికారులు పరిశీలించి వివరాలు సేకరించారు. ఎంత బాధపడి ఎంత బాధపడలేదో చూడండి. ఇదైనా అరిస్తే బాగుంది, ఇది ఆరలేదు. కానీ ఇదే చెప్తే బాగుంది, కానీ ఇదే చెప్తే తీరే బాగుంటుంది. జాలి అక్కడ ఎవరు చెప్పారు మరి మంట టైరు అది కూడా నేను వచ్చి తోలకడ అన్నీ కట్టుబెట్టుకుని కాల్ తీసుకుని అన్నీ వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయాక అరగంటకి ఫోన్ వచ్చింది, ఇలాగ మీ బాగా కలిసిపోతుందని. అంటే వచ్చి చూసేటప్పటికి అంత క్లీనింగ్ అన్న అయిపోయిందండి. ఇక్కడ ఆవు చూస్తే మొత్తం సైలడిపోయిందండి. మూడు గేదెలు అండి అడిగిపోయి పారిపోయినాయండి. అవి శుభ్రం అలా పరిస్థితి ఏం బాగాలేదండి. ఆయన మంది ఏదో రాస్తున్నారు కానీ అట్లా నామకండి కానీ ఏమో పనిచేస్తే లేదు కూడా ఏమీ లేదండి. చాలా పట్టాలు అయిపోయిందండి. ఇక్కడ కుమార్ లేదంటే 4 లక్షలకి 5 లక్షల దాకా నష్టం జరిగిందండి. దీనికి ఏమైనా ప్రభుత్వం ముందుకొచ్చి సహకారం చేస్తారని కోరుకుంటున్నానండి. రండి బాగుంది. ఇక్కడ లొకేషన్ కట్టే అంత దీవస్యంగా అయిపోయింది. గడిమేట అంటిపోయింది, పాక శుభ్రం అంటిపోయిందండి. ఆవుతోంది శుభ్రం ఎలా ఉన్నా అలాగ అంటిపోయిందండి. ఏం లేదండి, కొద్దిగా పాలి వచ్చేటప్పుడు ఇవన్నీ జరిగిందండి. మామూలుగా 2 గేదెలు చూడండి, ఒకటి పోలుస్తుంది. ఆవు అయితే మాత్రం ఇంకా ఒక 20 రోజుల్లో ఈనేద్దండి. గేదెలు కూడా అంతే అండి, 20 రోజుల్లో 5 రోజుల్లో మామూలుగా తయారయ్యి ఈ గేదెలండి. వీళ్ళు బాగా నష్ట పరిసరం బాగా జరిగిందండి. 4 లక్షల నుంచి 5 లక్షల దాకా సుమారు పైన ఉంటుంది అని చెప్పలేము ఉందండి. నీట్ అంటిపోయిందండి, ఇంకొక పాక గట్టే దాంట్లో అయిపోయింది. నేను ఎప్పుడులాగే వచ్చి ఉదయం పాలు తీసుకుని అన్ని కట్టుబెట్టి వెళ్ళానండి. నేను 1/2 గంట ఫోన్ వచ్చింది, అలాగే బాగా అంటే బాగుందండి. నేనే తోచుకున్నాను, మా బాగా అనుకోవటం ఏంటని అడిగాను.